హై గైస్ స్టూడెంట్ ఎస్ట్రెడీకి స్వాగతం ఈ వీడియోలో వచ్చేసరికి ఫైర్స్లో ప్లెజ్జింగ్ ఎలా చేయాలనే అనేది కాకుండా ప్రాక్టికల్గా నా డిమాట్ అకౌంట్లో ఉన్న స్టాక్ స్పిచ్ చేసి చూపిస్తాను దానివల్ల మీకు బెటర్ ఐడియా అయితే వస్తుంది వీడియో వచ్చేసరికి జస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటుందండి అంటే చాలా మంది బీనెట్స్ తెలుదు దానికోసం చెప్పి సపరేట్గా వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు అసలు ప్లెడ్జింగ్ అంటే ఏంటో హెయిర్ కట్ ఏంటో అంటే ఏంటో మీకు తెలియకుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి ఎందుకంటే మీకు ప్లెడ్జింగ్ అంటే ఏదో తెలియకుంటే మీకు ఆ యూజ్ ఎలా తీసుకోవాలో మీకు తెలియదు అనమాట ఓకే ఇంకోటి వచ్చరికి పెడ్జింగ్ చేయాలంటే మీకు దగ్గర మీకు ఆల్రెడీ టీ ప్లేస్ టూ డేస్ అయిండాలి మీ స్టా స్టాక్స్ కొని మీరు మీ డిమాట్ అకౌంట్లో ఉంటే మాత్రమే మీరు పెడ్జింగ్ చేయగలరు ఇది వచ్చేసరికి నేను ఫైవ్ మాత్రమే చూపిస్తానండి మీరా బ్రోకర్స్ అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇది ఒక ట్యాబ్ తీసుకోండి ఇంకోటి వచ్చేసరికి మంది డౌట్ వచ్చేది మొబైల్లో కూడా ఎలా చేయాలి బ్రో మీరు పీసీలో చూపిస్తూ ఉంటారు డిఫరెన్స్ అయితే ఏముండదని సేమ్ ఇలాగే క్రోమ్లోకి వచ్చేసరికి నేను చెప్పిన విధంగా మీరు పాటించేయండి ఓకేనా మీరు వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ప్లేజ్ అనుకోకండి యాక్చువల్గా అయితే ప్లజ్ డాట్ ఫైర్స్ అని ఎలా అని పర్లేదు ప్లెజ్ డాట్ ఫైర్స్ ఎలా ఉన్నా మీకు వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది చూడండి మీకు ఒక చూపిస్తాను అది చూడండి ప్లెజ్ డాట్ ఫైర్స్ అనేది కదా ఇది వచ్చి మీకు ఆటోమేటిక్గా అయితే రీడైరెక్ట్ అవుతుంది మీకు లాగిన్ మీరు ఇంకొక పేజ్లో మీకు ట్యాబ్లో మీరు లాగిన్ అయింటే మీ వెబ్లో డైరెక్ట్గా మీరు అయితే లాగిన్ అయింటారు ఓకేనా ఓకే అండి ట్యాబ్ అయితే ఎలా ఉంటుంది ప్లెజ్ ట్యాబ్ ఓకే యువర్ అథెంటికేటింగ్ అని చూపిస్తుంది ఓకే ఎందుకంటే నేను ఒక టెబ్బులో నా ఫైర్స్లో వెబ్ వెబ్ లేక లాగిన్ అయినా కాబట్టి డైరెక్ట్గా అది తీసేసుకొని ఇదైతే నాకు ఎటువంటి పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయిపోయింది ఓకేనా ఒకవేళ లాగిన్ అవ్వకుండా మీరు పాస్వర్డ్ ఇచ్చేయండి ఓకేనా దాని తర్వాత వచ్చరికి మీ మీ అకౌంట్ చూసుకోవచ్చు ఏమైనా స్టాక్స్ ఉన్నాయి ఫండ్స్ ఎలా ఉన్నాయి అది మీరు చూసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసరికి మీకు డౌట్ ఉండొచ్చు బ్రో నాకు దేనికి ఎంత ఒకవేళ హెయిర్ కట్ నేను చూడాలనుకుంటున్నావు ఏ స్టాక్స్కి ఎంత ఉంది అని మీరు చూడాలనుకుంటే ఇక్కడ హెయిర్ కట్ లేక వచ్చేసేయండి మీకు ఇష్టం వచ్చిన స్టాక్ మీకు ఏదైతే కావాలన్నారో ఆ స్టాక్స్ వచ్చేసరికి మీకు నేమ్ టైప్ చేసేయండి ఇక చూడండి నేను వచ్చేసరికి చూస్తున్నాను అనుకోండి ఎస్బీఐఎన్ సింబల్ కొట్టండి ఇక్కడ చూడండి ఎస్బీఎన్ వచ్చేసింది ఇలా ఎల్టీపీ వచ్చేసింది హెయిర్ కట్ ఇంతింది సపోజ్ నాకు ఎస్బీ ఎస్బీఐ అని రిలయన్స్ చూడాలనుకుంటున్నాను రిలయన్స్ అని టైప్ చేసేయండి త్రీ టు ఫోర్ లెటర్స్గా వచ్చేస్తుంది చూడండి కొలెటర్ వాల్యూ వచ్చేసరికి హెయిర్ కట్ వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ కొలెటర్ వచ్చరికి ఎయిట్ 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 పర్సెంట్ మనకి కొలెటర్ వ్యాల్యూ వస్తుంది హెయిర్ కట్ వచ్చి ట్వల్వ్ పర్సెంట్ తీసుకుంటారు మీకు ఏ స్టాక్స్ కావాలంటే అవి మీకు సెట్ చేసుకోండి ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ని మీకు సెలెక్ట్ చేసి మీకు అక్కడ సెట్ చేస్తే వచ్చేస్తుంది ఓకేనా మోస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ చాలా తక్కువ మంది చేస్తారులేండి దాని తర్వాత ఇంకా ప్లెడ్జింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా వచ్చేసరికి మీకు ఇక్కడ ఈక్విటీ ఈటీఎఫ్స్ అని చూపిస్తుంది మీరు మ్యూచువల్ ఫండ్స్ ప్లజ్ చేయాలనుకుంటున్నారా ఏంటి అని మీరు అయితే ఈక్విటీ చేయాలనుకుంటే ఈక్విటీ మీద మీరు ట్యాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది నా డిమాట్లో అకౌంట్లో ఉన్న స్టాక్స్ అనేది ఇవే కాబట్టి ఈ స్టాక్స్ మాత్రమే నేను ప్లెడ్ చేయగలను ఓకేనా మీరు సపోజ్ నేను ఐటీస్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ప్లెడ్జ్ అనే దాని మీద మీరు ట్యాప్ చేయగలరు ఇలా మీకు ఇంకో పేజ్ తీసుకుంటుంది ఆ పేజ్ వచ్చేసరికి సీడిఎస్ఎల్ అనమాట ఓకేనా ఇక్కడ చూడండి సిడిఎస్ఎల్ ప్లెజ్ డాట్ ఫైర్ సిడీఎస్ఎల్ పేజ్ ఇది ఓకేనా అవి సీరియస్ అయితే ఫైవ్ ఇయర్స్ మీకు ఎంత క్వాంటిటీ ప్లిచ్ చేయాలి ఓకేనా ప్లంచ క్వాంటిటీ నాగరొచ్చరికి వన్ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను వన్ ఏ ప్లిచ్ చేయగలను సబ్మిట్ చేస్తున్నాను దాని తర్వాత స్టెప్స్ ఉన్నాయి చూడండి రండి ఈ విల్ రిసీవ్ ఓటీ ఫ్రమ్ ద సీడి అనేది నేను నేను రాబోయే స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డు యూ వాంట్ టు ప్రొసీడ్ ఓకే సబ్మిట్ కొట్టేస్తున్నాను ఓకే దాని తర్వాత వచ్చేసరికి నేను ఓటీపీ అయితే వస్తుందని మీ ఇమెయిల్కి వస్తుంది అలాగే మీ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చేసరికి మీరు ఇచ్చేసి మీరు వెరిఫై క్లిక్ చేసేయండి అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఓకేనా నేను వెరిఫై అయితే క్లిక్ చేశాను చూడండి మీ జీపీ ఏ డిమాట్ అకౌంట్ చూపిస్తుంది మీ స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసి ఏ స్టాక్స్ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వెరిఫై మీద ట్యాప్ చేశాను ఓకే అండి నేను ఆఫ్టర్ ఫ్యూ అటెంప్ట్స్ వచ్చేసరికి నాకు తప్పు ఓటీపీ ఎంటర్ చేసాను దాని తర్వాత నేను కరెక్ట్ ఓటీపీ ఎంటర్ చేశాను మీరు వన్ టు టూ టైమ్స్ ట్రై చేయండి ఇబ్బంది ఏం లేదు దాని తర్వాత మీకు సక్సెల్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది దాని తర్వాత మీకు ఇక్కడ రిఫరెన్స్ ఏడే వస్తే వస్తుంది ఏదైనా మీకు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదా కాబట్టి మీరు షాట్ తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా దాని తర్వాత క్లోజ్ చేయండి ఇక్కడ ఓకే మీరు ఏమైనా ఇంకా నేను చేశాను చేసినప్పుడు నాకు స్టేటస్ ఎలా అంటే మార్జిన్ క్రెడిట్ అయిందా లేదా ఇవన్నైతే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్లచ్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అన్ప్లెడ్జ్ స్టేటస్ ఉంది కదా మీరు స్టేటస్ లేక వచ్చేయండి ఇక్కడ చూపిస్తుంది మీకు ప్లడ్జ్ అయిందా లేదా అని చెప్పేసి చూరు ఐటీస్ ఐటీస్ అయితే మీకు ప్లజ్ చేయడానికి ఏం లేదు ప్రీ క్వాంటిటీ ప్లజ్ ప్లడ్జ్ అయిపోయింది ఆల్రెడీ మీకు ఇక్కడ అన్ప్లజ్ చేసుకోవాలంటే మీకు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అక్కడ అక్కడ వచ్చేసరికి మీకు అన్ప్లేజ్ అంటే నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్బీఐ కార్డ్స్ హండ్రెడ్ కావాలంటే నేను చేశాను అన్ప్లేస్ చేయాలంటే మీరు ఆ బటన్ మీద ట్యాప్ చేసి నేను అన్ప్లే చేయదలుచుకోలేదు కాబట్టి నేను చూపించట్లేదు అన్ప్లే చేసేసి మీరు సేమ్ ఈ ప్రాసెస్ ఓటీపీ కానీ అలా ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట దాని తర్వాత మీరు ప్లెచ్ చేసిన షేర్స్ స్టేటస్ చూసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట ఓకేనా అది ఇచ్చి చేసిన అమౌంట్ సపోజ్ మీరు ఈరోజు ప్లెచ్ చేశాను అనుకోండి మనీ ఎప్పుడు వస్తుంది వాళ్ళైతే నేను ఫైవ్ కనుక్కున్నాను కనుకున్నాను వాళ్ళ ఏమన్నారంటే సపోజ్ మీరు మండే ప్లచ్ చేశారు అనుకోండి అంటే టుడే ప్లచ్ చేశారు అనుకోండి మీకు నెక్స్ట్ ట్రేడింగ్ డే అంటే మండే తర్వాత ట్యూస్డే ఒకవేళ మీరు ఫ్రైడే చేస్తే సాటర్డే సండే హాలిడే కాబట్టి మీకు మండే వస్తుంది ఓకేనా వీళ్ళు ఏమంటున్నా అంటే నెక్స్ట్ ట్రేడింగ్ డే మీకు ఫండ్స్ అయితే మీ ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ అవుతుంది అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మెచ్చే లైక్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్